టర్మినేట్ చేసేసారు మళ్ళా దాన్ని. చేసి 26 వరకు కొత్త కాంట్రాక్ట్కి ఇచ్చారు. ఆన్ గోయింగ్ ఆర్బిట్రేషన్ ఇంకా సెటిల్ కాల, అది సెటిల్ అయితే 1500 కోట్లు, పాతవాడికి 1500 కోట్లు సెటిల్ చేయాల. ఇప్పుడు కొత్తవాడు వచ్చింది 26కి వస్తాడు, 23కి పవర్ వచ్చేది. అక్కడి నుంచి ఇంపాక్ట్ అండ్ వేరియేషన్ ఆఫ్ ఇది మొత్తం ప్రైస్ వేరియేషన్ 350 కోట్లు అవుతుంది. జనరేషన్ లాసెస్ 2000 యూనిట్స్ ఫర్ యానం, అడిషనల్ బర్డన్ 1155 కోట్లు 24 వరకు. ఇంకా పెరిగితే ఇంకా పెరుగుతుంది. టిల్ జనవరికి అయితే 3000 మిలియన్ యూనిట్లు 1732 కోట్లు, టోటల్గా 4737 కోట్ల రూపాయలు నష్టం చేశాడు. ఒక ఈ ప్రాజెక్టు వల్ల, డిలే వల్ల, చేతగానితనం వల్ల, అహంకారి వల్ల అదనంగా 1500 కోట్లు పే చేస్తున్నారు. ఒక వ్యక్తి అహంకారానికి ఎంత ప్రైస్ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంత రాష్ట్రం పే చేస్తూ ఉందో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్. ఇక్కడ మీరు చూస్తే షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ ఇంక్రీజ్, ఒకప్పుడు 3373 కోట్లుంటే 3 మిలియన్ యూనిట్లుంటే, అది 1922-23-24లో 11655 మిలియన్ యూనిట్లు కొన్నారు. ఆవరేజ్ షార్ట్ టర్మ్ పర్చేసెస్ కాస్ట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 4.02 రూపాయలు ఒకప్పుడు ఉంటే ఇప్పుడు 7.61 రూపాయలు పెరిగింది. 89% కాస్ట్ పెరిగింది. డిస్కామ్స్ 43416 మిలియన్ యూనిట్లు షార్ట్ టర్మ్ సోర్సెస్ రిసోర్సెస్ దొరకొన్నారు. 5 ఏళ్ళు 26030 కోట్ల రూపాయలు కన్జ్యూమర్స్ పైన భారం పడింది. ఇవన్నీ కూడా ఫ్యూయల్ ట్రూ అప్ కానీ, ఫ్యూయల్ సర్చార్జెస్ కానీ ఇవన్నీ కూడా వేసి మొత్తం 12250 కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది. ఇందులో మీరు చూస్తే షార్ట్ టర్మ్ పర్చేసెస్ 43416 మిలియన్ యూనిట్లు కొన్నారు. టోటల్ కాస్ట్ 26030 కోట్లు. ఇది అడిషనల్ బర్డన్, అంటే మామూలు రేటు కంటే వ్యత్యాసం. నెక్స్ట్, ఇంకొక పక్క 7000 మెగావాట్ల సోలార్ పవర్ సెకి, నేను చెప్పాను మీకు. ఇది 3000 మెగావాట్లు సెప్టెంబర్ 2024కి వస్తుంది, ఇంకా రాలా. తర్వాత ఇంకొకటి 3000 మెగావాట్లు సెప్టెంబర్ 25కి వస్తుంది, ఇంకొక 1000 మెగావాట్లు సెప్టెంబర్ 26కి వస్తుంది. ఎప్పుడు కూడా ముందుగానే కొనేసి వేరియస్ డెవలప్మెంట్ సోలార్లో వస్తాయి. వచ్చినప్పుడు మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్నోవేటివ్ ఐడియాస్ వచ్చాయి. ట్రాన్స్మిషన్ లాసెస్ జీరో చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే సబ్స్టేషన్లోనే పవర్ జనరేట్ చేసుకుంటే అక్కడి నుంచే కనెక్ట్ చేస్తే ట్రాన్స్మిషన్ లాసెస్ ఏమి ఉండవు. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్మిషన్ లాస్, ట్రాన్స్మిషన్కే 3550 కోట్ల నుంచి 4350 కోట్లు పే చేయబోతున్నారు ఫర్ ఇయర్. ఒక ట్రాన్స్మిషన్కి రాజస్థాన్ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి దిస్ ఇస్ ది ప్రైస్. ఏమనాలి, ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటి నిర్ణయాలు చేశారు. అది మరికి చూస్తే 5287 మెగావాట్లు ఇక్కడ విండు లైసెన్స్ అగ్రిమెంట్ అయ్యారు. 12075 మెగావాట్లు సోలార్ అయ్యారు. 12550 మెగావాట్లు పంప్డ్ స్టోరేజ్కి పర్మిషన్లు ఇచ్చారు. ఒక్కటి కూడా కమెంట్స్ కాల. ఇప్పుడు అయ్యే పరిస్థితి కూడా కనపడలేదు. ఇప్పుడు అవన్నీ ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా దీనివల్ల ఎక్కడికక్కడ అదనపు భారం పడింది. నెట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అడిషన్ బర్డన్ డ్యూ టు ది అబౌవ్, ఇది కానీ 25 ఏళ్ళను చేయాలంటే 62000 కోట్ల భారం. అక్కడ క్యాలిక్యులేట్ చేసింది 1 సంవత్సరం 3800 నుంచి 4300 ఇంటూ 25 సంవత్సరాలు అంటే 62000 కోట్ల రూపాయలు కన్జ్యూమర్స్ పైన పడుతుంది. నెక్స్ట్, ఇంకొక పక్కన ఏపీ డిస్కామ్స్ 29114 నుంచి 34090 కోట్ల రూపాయలు లాసెస్ పెరిగాయి. షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ హై కాస్ట్తో కొనడం, ఇక్కడి నుంచి గవర్నమెంట్ ఇవ్వాల్సిన సబ్సిడీస్ ఇవ్వకపోయిన దానివల్ల వడ్డీతో రుణాలు తెచ్చుకోవడం,
ఇంకొక పక్కన కృష్ణపట్నం 1565 రూపాయల నుంచి 4260 కోట్లు పెరిగింది. డిలే ఇన్ కమెన్స్మెంట్ స్టేజ్ 2-3 యూనిట్ 44 నెలలది, దానివల్ల అడిషనల్గా 2035 రెండు కలిపి 9618 కోట్లు పెరిగే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్, అప్పట్లో ఎవ్రీ యూనిట్ మీరు చూస్తే మేమున్నప్పుడు రేటింగ్ అన్నీ ఏ ఉండేటి, క్రిసిల్ కానీ ఏ రేటింగ్ ఏజెన్సీ అయినా ఏలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు CBDDC BC- ఆల్ దీస్ థింగ్స్ వచ్చే కొందుకి అడిషనల్ ఇంట్రెస్ట్ 1.1% పెరిగింది. రేటింగ్ దేనికోసం అంటే క్రెడిబిలిటీ. రేటింగ్ బాగుంటే ఇంట్రెస్ట్ తక్కువ ఇంట్రెస్ట్ మనకు రుణాలు ఇస్తారు. దానివల్ల పెంచిన దానివల్ల మీరు చూస్తే 2442 కోట్లు అదనం కాదు ఒక భారం పడింది 5 ఏళ్లలో మినిమం. ఇది ఒక నష్టం. నెక్స్ట్, ఇంకొక పక్కన ఇప్పుడు వీళ్ళు చేసే పని చూస్తామంటే వీళ్ళ దగ్గర ఉండే డబ్బుల్ని ఏపీ జెన్కో ఇన్వెస్ట్మెంట్ అండ్ పిఎన్జీ ట్రస్ట్ అండ్ పిఎఫ్ ట్రస్ట్ ఫండ్స్ APSBCL బాండ్స్ కొనుగోన్నారు. ఈ డబ్బుల్ని తీసుకుపోయి బ్రివరీస్ కార్పొరేషన్లో పెట్టి ఆ డబ్బులు తీసుకుపోయి గవర్నమెంట్లో సబ్సిడీస్ ఇచ్చుకోవడం, ఖర్చులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే ఈ డబ్బులు కూడా రేపు రాకపోతే గోయిందా? అంటే కడాన ఎంప్లాయీస్ యొక్క ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఇచ్చే డబ్బులను కూడా వీళ్ళు కొట్టేయాలని ప్రయత్నం చేశారు, డైవర్షన్ చేసేసారు. అంటే ఏమనాలి వీళ్ళందరినీ? ఏమి అంటే ఎంత నీచంగా ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ కన్నుబడి ఆ డబ్బులు తీసుకుపోయి ఖర్చు పెట్టేసేయడం. ఏపీ ట్రాన్స్కో 379 కోట్లు ఇన్వెస్ట్ చేసింది దాంట్లో, అంటే మొత్తం 2513 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. బాండ్స్కి కూపన్ ఇచ్చారు 8.5%, గవర్నమెంట్ గ్యారంటీ దానికి. మళ్ళీ వీళ్ళు చేసే తప్పుడు పనులకి గవర్నమెంట్ గ్యారంటీ, వీటికన్నిటికి గ్యారంటీ ఇచ్చి అసలు డబ్బులు తెచ్చుకోవాలంటే గ్యారంటీ లేదు. ఒక విషియస్ సర్కిల్ని క్రియేట్ చేసి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో పరిపాలన చేశారు. మళ్ళీ ఇప్పుడు చూస్తే డిలే కమెన్షన్స్ వల్ల 2566 మెగావాట్లు పవర్ ప్రాజెక్ట్స్, పవర్ కట్స్ ఫర్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్. ఇప్పుడు పవర్ కట్స్ వచ్చాయి, ఇండస్ట్రీకి వచ్చాయి, కమర్షియల్కి వచ్చాయి. ఇవన్నిటి వల్ల మీరు చూస్తే ఎక్కడికక్కడ స్టీఫ్ టారిఫ్ ఇంక్రీస్ అండ్ రీఇంపోజింగ్ పవర్ కట్స్ వల్ల సేల్స్ గ్రోత్ లిమిటెడ్ టు 4.8%, వన్ ఆఫ్ ది లోయెస్ట్ ఇన్ ది కంట్రీ. పవర్ ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది, వేరియస్ పర్పస్ కొడుతున్నాం. ఒక పక్క ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, ఇంకో పక్క ఇండస్ట్రీ, ఇంకో పక్క డొమెస్టిక్, ఇంకో పక్క ఎక్కడికక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ పెరుగుతూ ఉంది. కానీ లోయెస్ట్ పవర్, దీనివల్ల ఏమైంది? గ్రోత్ రేట్ ఆగిపోయింది. గ్రోత్ రేట్ ఆగిపోతే ఆదాయం తగ్గిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది, ఆదాయం తగ్గిపోయింది, అప్పుల పాలయ్యే పరిస్థితికి వచ్చాం. మళ్ళీ ఇది ఒక సైకిల్, మళ్ళా రివర్స్లో. నెక్స్ట్, ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏం చేయాలనేది. ఇప్పుడు ఒకసారి చూస్తే మొత్తం 1,29,503 కోట్ల రూపాయలు, ఇంకొక పక్క 25 ఏళ్ళైతే 62,000 కోట్లు, ఇంకొక పక్క ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం లేనిపోనే అగ్రిమెంట్ చేసి కూర్చున్నారు. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఎట్లా హ్యాండిల్ చేయాలనో హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాం. పవర్ కట్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఎట్టివ్వాలి, రిలయబుల్ ఎట్టివ్వాలి, అఫోర్డబుల్ రేట్స్ ఎట్రావాలి. అదే సమయంలో ఎనర్జీ సెక్టర్ కూడా ర్యాపిడ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది, చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి, ఊహించని పరిణామాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకుని ఏదైతే ఒకప్పుడు 1.0 నేనే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చాం, సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 2.0 తీసుకొచ్చాం, ఇప్పుడు 3.0 పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలనో, ఈ సెక్టర్ని ఎట్లా రివైవ్ చేయాలి, రీస్ట్రక్చర్ చేయాలి, రీబిల్డ్ చేయాలి, ఈ మూడు కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఆలోచిస్తున్నాం. ఇది బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్. నేను అందుకే చాలాసార్లు మీకు చెప్పాను, నా లైఫ్లో ఇలాంటి వ్యవస్థలు విధ్వంసమైన సందర్భం ఎప్పుడూ చూడలేదు.
నాలుగోసారి నేను ముఖ్యమంత్రి. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సెక్టరీ ఒక ఎగ్జాంపుల్. 2014లో 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఉంది. దాన్ని 3 నెలలు అధిగమించాను. అక్కడి నుంచి రిఫార్మ్ తీసుకొచ్చి రేట్లు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. అంత మునుపు 94-95 దేశమంతా ఉంది ఆ సమస్య, నాకు ఒక్కడికే కాదు. అప్పుడే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. 2004 కంతా పవర్ సర్ప్లస్ అచీవ్ చేశాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే అప్పులు కట్టాలి, మళ్ళీ ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టాలి, మళ్ళీ పేదవాళ్ళ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ రిఫార్మ్ తీసుకొచ్చి భారం లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. ఒక పక్క చూస్తే మోయలేనంత భారం, ఇంకొక పక్క చూస్తే మా మీద ఎక్కడ లేని అభిమానం. ఈ రెండు ఏ విధంగా ఆలోచించాలనో, ఆలోచించడమే కాకుండా ఏ విధంగా రివ్యూ చేయాలనో ప్రజలందరి సజెషన్స్ తీసుకుంటాం, ఆలోచనలు తీసుకుంటాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టడానికి